I want to discuss one patient scenario today with you. In a patient ki glucose tolerance test, and the pregnancy lo diabetes vache chances unnaya telusukodam chese confirmatory test rasichanu. Adi ela chestarante fasting lo okasari blood sample teeskuntaru, dan tarvata 75 grams glucose istaru, adi tagin tarvata 1 hour ki 2 hours ki mandi blood samples istaru. వాటికి కొన్ని కట్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి జెస్టేషన్ డయాబెటీస్ ఉందని చెప్తాను. సో ఆ అమ్మాయికి అట్లానే ఎక్కువ వచ్చింది. సో హర్ క్వశ్చన్ ఈజ్, మేడం అంత గ్లూకోజ్ తాగిన తర్వాత ఎవరికైనా షుగర్ వస్తుంది కదా, మీరు నాకు వచ్చిందని ఎలా చెప్పారు అని. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్, బట్ ట్రై టు అండర్స్టాండ్, మన బాడీలో నార్మల్గా షుగర్ ఎంత తిన్నా కూడా మనకి బ్లడ్ షుగర్ ఎలా పెరగకుండా ఉంటుంది అంటే, వీ హ్యావ్ అన్ హార్మోన్ కాల్డ్ ఇన్సులిన్ విచ్ వర్క్స్ అండ్ బ్రేక్స్ డౌన్ దిస్ షుగర్. అయితే ప్రెగ్నెన్సీలో కొన్ని హార్మోన్స్ వల్ల దిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైపోతుంది, అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది కానీ ఇట్ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. అట్లాంటి వాళ్ళకి గ్లూకోజ్ తాగగానే ఈ షుగర్ లెవెల్స్ అనేది సడన్ గా షూటప్ అయిపోతాయి, బికాస్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, విచ్ ఈస్ వెన్ వీ డయాగ్నోస్ దిస్ ఉమెన్ ఈస్ హ్యావింగ్ జెస్టేషనల్ డయాబెటీస్. మోర్ క్వెరీస్ యూ కెన్ కాంటాక్ట్ డాక్టర్. దిస్ ఇస్ డాక్టర్ శ్యామల, గైనకాలజిస్ట్, క్లౌడ్ 9, కొంపల్లి.